మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎంబీబీఎస్ పైన అస్పష్టత, ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదా అనే సందిగ్ధత, కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ వారిగా 15% గడువు తీరడంతో స్థానికతపై నిర్ణయం తెలంగాణదే, ఉన్నత విద్యామండలి వద్ద పెండింగ్లో ఫైల్, జీవో జారీ చేయకుంటే 300 సీట్లు కోల్పోయినట్టే, ఈడబ్ల్యూఎస్ పైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం, నెలలో నోటిఫికేషన్, కొత్త విధానానికి విద్యార్థుల డిమాండ్, రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల విషయంలో స్థానికత, ఈడబ్ల్యూఎస్ కోటాపై సర్కారు నుంచి స్పష్టత కరువైంది, వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఫలితాలు 14 రానున్నాయి. తర్వాత వారం 10 రోజుల్లోనే హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అంటే సరిగ్గా 4 రోజుల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆలోగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికతను తేల్చాల్సి ఉంది. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం ఎంబీబీఎస్పై అస్పష్టత. అసలు ఎవరు నిజమైన డాక్టరు, ఎవరు ఫేక్ డాక్టరు? కొంతమంది ఈ ఏమవుతుందంటే సో కాల్డ్ బ్యాచ్ ఉంటుందండి. నా కొడుకు నా కూతురు డాక్టర్ అని చెప్పుకోనికి వాళ్ళకి చదువు రాకపోయినా మేనేజ్మెంట్ కోటాలో కొని ఆడ కూర్చోబెడతారు. ఎవరిని అంటున్నా నేను, అందరిని కాదు, డబ్బు ఉన్నోళ్ళు మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకుంటారు. మామూలు వాళ్ళు కష్టపడి తెచ్చుకుంటారు సీటు. ఈ మేనేజ్మెంట్ కోటాలో తెచ్చుకున్న వాళ్ళకి అసలు బైపీసీ అంటే ఏందో తెలియదు, బయాలజీ అంటే ఏందో తెలియదు, కిడ్నీ అంటే ఏందో తెలియదు, హార్ట్ అంటే ఏందో తెలియదు, హార్ట్ ఏడుంటుందో కూడా తెలియదు. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు పోయి ఏం చేస్తారు, మరి 4 ఏళ్ళంటే పోయి టైం పాస్ చేసి కూడా ఏదో చేసి కూడా చేస్తారు. కొంతమంది అందరిని అంటలేను నేను, మేనేజ్మెంట్ కోటా తెచ్చుకొని మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చదువులేని వాళ్ళు ఏం చేస్తారు, అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో కోటు తెల్లకోట వేసుకోవాలి, ఒక స్టెతస్కోప్ పెట్టుకుంటే డాక్టర్ అయిపోతారని చెప్పి అట్లట్లట్ల దాన్ని ఇట్లా ఇట్లా తిరిగేసి మళ్ళీ దానికి ఏదో మేనేజ్ చేసుకొని మళ్ళీ పైసలు ఇచ్చి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ వచ్చి ఏదో హాస్పిటల్లో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడమో, లేకపోతే సొంతంగా హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళు డాక్టర్లను పెట్టుకొని నడిపించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక అందుకే భయం అవుతా ఉంది. అప్పుడప్పుడు మనం వింటాం కదా, అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది, ఇక్కడ ట్రీట్మెంట్ పొందుకుంటూ వాళ్ళు పోయిండ్రు వీళ్ళు పోయిండ్రు అని చెప్పి, ఇగో ఇటువంటి డాక్టర్లు చేయబట్టే. అందుకే ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి అయిపోయింది దునియాలో. మళ్ళీ వీటన్నిటికీ ఈజీగా ఎవరు కనెక్షన్ అంటే మా సిహెచ్ శ్రీనివాసరావు, స్టేట్ మెడికల్ హెల్త్ డైరెక్టర్. స్టేట్ మెడికల్ హెల్త్ డైరెక్టర్ అని పెట్టద్దు మనం ఆయన పేరు, స్టేట్ మెడికల్ వెల్త్ డైరెక్టర్ అని పెట్టాలి. తప్పు పెట్టేది యాక్చువల్గా. ఆయనకి హెల్త్ ఈజ్ వెల్త్ కదా, సో అందుకే హెల్త్ను పట్టుకొని వెల్త్ తెచ్చుకుంటుండు. మీకు అర్థమైంది కదా లాజిక్, హెల్త్ ఈజ్ వెల్త్ అని చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. పాప మా డాక్టర్ కూడా గదే చదివిండండి, తప్పేముంది, ఆయన కూడా గదే చదివిండు, హెల్త్ ఈజ్ వెల్త్ అనే చదివిండు. అందుకే హెల్త్ కోసం వెల్త్ తెచ్చుకుంటుండు. మరి రైట్లు గీడ్లు వాళ్ళ ఇంట్లో ఎందుకు కావు? అయితే త్వరలో గది కూడా చేద్దాం, ఏం టెన్షన్ పడకండి. ఇక కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా అయ్యేటట్టు ఏమో చూద్దాం మనం. సివి ఆనంద్ సార్ ఏం చేస్తారో, మరి అసలే ఏసీబీలో కూడా టీమ్ చాలా తక్కువ ఉన్నారని చెప్పి బాధపడతా ఉన్నాడంట ఆయన. మా సార్కి ఏమో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇట్లా ఆతృత ఉంది. కొన్ని డీల్ కొన్ని మనం కూడా ఇద్దాం, అట్లట్లా కొన్ని ప్రూఫ్స్ అట్లా ఏమైనా ఉంటే మనకు కూడా డైరెక్ట్గా సివి ఆనంద్ గారికి పంపించి ఇచ్చేద్దాం. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ సుమి. మరి డైరెక్టర్ శ్రీనివాసరావు దగ్గర 1,000 కోట్లు ఉన్నాయో ఎవడికి ఎరకలేదు. ఇక ఇది చెప్తే ఎక్కడెక్కడ ఎవరెవరైతే స్కాములు చేసిరో వాళ్ళ దగ్గరికి పోయి సెటిల్మెంట్లు చేసుకుంటారట. మళ్ళీ ఎవరు చేసుకుంటారు? 50% షేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,000 కోట్లు ఆస్తుంది అనుకో, నాకు 1,000 కోట్లు ఆస్తుంది అనుకో, వినడానికి బాగుంది కదా, కానీ లేదు, 1,000 కోట్లు ఆస్తుంది అనుకో, ఆ 1,000 కోట్లు ఆస్తలా ఇప్పుడు నేను స్కామ్ చేసిన, స్కామ్ చేసి సంపాదించిన, ఇప్పుడు నేను దీని నుంచి బయటపడాలంటే చట్టపరంగా న్యాయపరంగా అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే జైల్లో చిప్పకూడదు, తినాల్సిందే, అడుక్క తినాల్సిందే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, నీకు 1,000 కోట్లు ఆస్తుంది కదమ్మా, ఒక 500 కోట్లు నాకు రాసి చేసినావు అనుకో, సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ప్రస్తుతం తెలంగాణలో ఏది నడుస్తుందిరా నాయన ట్రెండ్ అంటే ఇదే, ట్రెండింగ్ టాపిక్ ఇదే. ఇవన్నీ మళ్ళీ ఇందులో రాయరు, పేపర్లో రాయరు, ఇవన్నీ రాయలేరు, రాయరు కూడా. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి చూడండి మీరు.